ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోలందరి సరసన నటించిన హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది అందాల భామ భూమిక. ఆ తర్వాత భరత్ ఠాకూర్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిన ఈ భామ మధ్యలో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత భూమిక ఓ తెలుగు సినిమాలో నటించేందుకు రెడీ అయినట్లు టాక్ వినిపిస్తుంది. నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ మూవీలో భూమిక నటించేందుకు సైన్ చేసిందట. నేను లోకల్ తర్వాత నాని హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటించబోయే సినిమాలో హీరోకు అక్క పాత్రలో ఎంతో కీలకం కావడంతో ఆ రోల్ కోసం భూమికని అప్రోచ్ అయ్యారట నిర్మాత దిల్రాజు. సినిమాలోని తన రోల్ కి ఇంపార్టెన్స్ ఉండడంతో భూమిక కూడా ఇందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. భూమికతో పాటు ఆమె భర్త పాత్ర కోసం పాపులర్ యాక్టర్ ను ఎంపిక చేయడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. గత ఏడాది వచ్చిన MS ధోని బయోపిక్ తో భూమిక 2 ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.